ఇప్పుడు వైసీపీ వచ్చింది, వీళ్ళు అప్పుడు నీతులు చెప్పినటువంటి వాళ్ళు ఇప్పుడు సాక్షి తప్పించి ఇంకోటి ప్రభుత్వ కార్యాలయాల్లో ఉండనీయరు. ఈ తెలిసినటువంటిది ఇదేదో కథలు చెప్పుకునేటువంటిది కాదు, ఎవరు ఎదురోళ్ళ గురించినే మాట్లాడుకునేటువంటిది కాదు. లేకపోతే తినేది ఎందరు, మధ్యాహ్న భోజనం లెక్కలు లేవు, బడుల్లో మధ్యాహ్న భోజనం తింటున్న విద్యార్థులు ఎందరు, ఈ ప్రశ్నకి సమాధానాన్ని మేనమామ దాచేస్తున్నారు, మాటిమాటికి చిక్కీలు చూపించే మేనమామ రోజు వాటిని ఎంతమందికి పంచుతున్నారో చెప్పడం లేదు, మధ్యాహ్న భోజన లెక్కలు ఎందుకు చెప్పడం లేదు, అందులో ఏం జరుగుతుంది, ఈ గోప్యతకు కారణం ఏంటి, ఎన్నెన్నో అనుమానాలు. గతంలో రోజు ఆన్లైన్లో అప్డేట్, గత ఏడాది సెప్టెంబర్ నుంచి నిలిపేత ఎంతమంది తింటున్నారో తెలియదు, ఎంత నగదు చెల్లిస్తున్నారో చెప్పరు, రోజు వివరాలు అప్లోడ్ చేస్తున్న టీచర్లు, అయినా రహస్యంగా ఉంచుతున్న సర్కారు, ప్రభుత్వ స్కూళ్లలో 42 లక్షల మంది విద్యార్థులు, 36 లక్షల మంది తింటున్నట్టు గతంలో లెక్కలు, 8, 9, 10 క్లాసులకు పిల్లలకి ఇంటి భోజనమే, ఇప్పుడు ఉన్న లెక్కలు మాయం, దీంతో పెరుగుతున్న అనుమానాలు, టెండర్ లేకుండానే చిక్కీల పంపిణీ, పెద్దల ఒత్తిళ్లతో పాత కాంట్రాక్టర్లకే కొనసాగింపు అంటూ ఒక వెర్రి కథనం తప్పించి మరొకటేం లేదు. స్కూళ్లలో భోజనాలు పెట్టకపోతే ఊరుకుంటారు పిల్లలు, లేకపోతే మనమే వెంటనే ఈనాడు జ్యోతి అక్కడే వాయిట్లో కూర్చొని లైవ్లు పెట్టే కదా, అయ్యో పిల్లోడికి అన్నం పెట్టలేదు అనేటువంటిది. వాళ్ళు తినేవాళ్ళు తింటానే ఉన్నారు, తిన్నవాళ్ళు తింటలేదు, అక్కడ నచ్చితే తింటున్నారు లేకపోతే లేదు, అది ఓపెన్ సీక్రెటే. దానికి రోజు వీళ్ళకి ఆ అటెండెన్స్ రిజిస్టర్ అది పంపించిన స్కూళ్ళకి వెళ్ళి మన జర్నలిస్టులందరినీ అడిగి పంపిస్తే సరిపోతుంది కదా, విషయం అర్థమైపోతుంది కదా. లేకపోతే ఇసుకపై రోజు జగన్కి 3 కోట్ల రాబడి, పొరుగు రాష్ట్రాల్లో ఏపీ ఇసుక భవన నిర్మాణ కార్మిక